తక్కువ ధరలకే రోగులకు అధునాతన వైద్యం అందించాలని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. విశాఖపట్నంలోని ద్వారకా నగర్లో డైమండ్ డెంటల్ అనే ప్రైవేట్ ఆసుపత్రిని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అతి తక్కువ రేట్స్ కు మెరుగైన దంత వైద్యాన్ని అందించేందుకు ప్రైవేట్ ఆసుపత్రులు కృషి చేయాలని వైద్యులకు సూచించారు. ఆయన ఈ డైమండ్ డెంటల్ హాస్పిటల్ స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం. ఇది అంటే ఆ హాస్పిటల్ బాగా సక్సెస్ కావాలని అంటే ఎక్కువ మంది పేషెంట్లు ఉండాలని, బట్ అలా కాకుండా ఈ హాస్పిటల్కి మంచి పేరు రావాలి. డెఫినెట్గా సంతోషమైన నమ్మకం ఉంది. ఎక్విప్మెంట్ కూడా చూసాం మేము. ఇప్పుడు మంచి లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి తన యొక్క ఎఫిషియన్స్ తోటి వచ్చిన పేషెంట్స్కి కరెక్ట్గా ట్రీట్ చేసి మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇట్లా 9 రకాల స్పెషాలిటీస్ ఉన్నాయి. అందుకని వాళ్ళ దీని యొక్క ఇంపార్టెన్స్ దేశంలో చాలా ఎక్కువ పెరుగుతుంది. అది హాస్పిటల్ ఓపెన్ చేయమని అడిగారు. తప్పకుండా ప్రజలకి మెరుగైన వైద్యం సరసమైన ధరలకి వాళ్ళు సంతోషం అందించగలరు, సక్సెస్ఫుల్గా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సిహెచ్సి లెవెల్ దాకా ఇప్పుడు మేము డెంటల్ కేర్ ఇస్తున్నాం. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ప్రైవేట్ కూడా తప్పకుండా ఎఫోర్డబుల్ వాళ్ళందరూ ప్రైవేట్కి వచ్చి చేయించుకోవడానికి వాళ్ళకి మెరుగైన వైద్య సౌకర్యాలు చేస్తున్నందుకు వాళ్ళ